ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన పూజా హెగ్డే హిట్ రేస్ తో దూసుకుపోతోంది. అసలు చెప్పుకోవాలంటే ఈ భామ చేసిన సినిమాలలో దువ్వాట జగన్నాథం సినిమా ఒకటి కాస్త ఆడింది. రంగస్థలం హిట్ అయినా ఆ సినిమాలో ఒక్క ఐటమ్ సాంగ్ మాత్రమే చేసింది. ఇలా ఈ భామ టాలీవుడ్ లో పయనం సాగిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఎన్టీఆర్ లాంటి టాప్ హీరో పక్కన భామకు ఆఫర్ వచ్చేసింది. ఇంకేముంది, పూజా ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎటువంటి హిట్ నోచుకొని పూజాకు ఇలాంటి భారీ ఆఫర్ రావడం ఏంటో కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఇదే కాకుండా మహేష్ 25వ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. ఇక అసలు మ్యాటర్కి వస్తే, తారక్ ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత మొదటి షెడ్యూల్ పూర్తయింది. త్రివిక్రమ్ పూజాకు సంబంధించిన షెడ్యూల్స్ అన్నీ ముగించేశాడట. ఇక పూజాకు ఎన్టీఆర్ సినిమాతో మొత్తం పని అయిపోయినట్టే. ఈ సినిమా తర్వాత పూజాకు డెహ్రాడూన్, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా సాక్ష్యం, మహేష్ సినిమా, అలాగే ప్రభాస్తో ఒక లవ్ స్టోరీ సినిమా లైన్లో ఉన్నాయి. ఈ లెక్కన చూస్తుంటే అమ్మడు చాలా బిజీగానే ఉంది. ఏదైనా పూజా చాలా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే కెరీర్ ఫ్లాప్లతో స్టార్ట్ చేసి టాప్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేయడం అంటే మాటలా. ఇది ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.